पीसीसी चीफ रेवंत रेड्डी सिट पै चेसिन ఆరోపణలపై స్పందించారు సిట్ అధికారులు తాము ఎవరికి డేటా ఇవ్వలేదన్నారు కేవలం కోర్టుకు నివేదిక ఇస్తామని తెలిపారు ఇప్పటివరకు ఓవరాల్ గా 100కు పైగా మార్కులు వచ్చిన 100 మంది అభ్యర్థుల విచారణ పూర్తి చేశామని తెలిపారు అటు లీకేజ్ కేసులో బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు చైర్మన్ సెక్రటరీ వాంగ్మూలం రికార్డ్ చేస్తామని తెలిపారు ఇప్పటికే లింగారెడ్డికి నోటీసులు జారీ చేశామన్న అధికారులు లింగారెడ్డి పిఏ రమేష్ను అరెస్ట్ చేశామన్నారు पीसीसी चीफ रेवंत रेड्डी सिट पै चेसिन ఆరోపణలపై స్పందించారు సిట్ అధికారులు తాము ఎవరికి డేటా ఇవ్వలేదన్నారు కేవలం కోర్టుకు నివేదిక ఇస్తామని తెలిపారు ఇప్పటివరకు ఓవరాల్ గా 100కు పైగా మార్కులు వచ్చిన 100 మంది అభ్యర్థుల విచారణ పూర్తి చేశామని తెలిపారు అటు లీకేజ్ కేసులో బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు చైర్మన్ సెక్రటరీ వాంగ్మూలం రికార్డ్ చేస్తామని తెలిపారు ఇప్పటికే లింగారెడ్డికి నోటీసులు జారీ చేశామన్న అధికారులు లింగారెడ్డి పిఏ రమేష్ను అరెస్ట్ చేశామన్నారు ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయల్స్ షరీఫ్ అందిస్తారు షరీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలపై సిట్ అధికారులు స్పందించారు దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఈడీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటు ప్రభుత్వం పైన దాంతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది సో దీనిపైన సిట్ క్లారిఫై ఇచ్చుకుంది ఇప్పటివరకు అయినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక ఎవరికి కూడా ఏ థర్డ్ పార్టీకి ఎవరికి కూడా ఇవ్వము కోర్టుకి సమర్పిస్తామనేటువంటి అంశాన్ని చెప్పింది అయితే 100 మార్కులకు పై వచ్చినటువంటి వాళ్ళ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి బయటికి మాట్లాడడం జరిగింది అయితే 100 మార్కులకు పైగా వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థులనో ఆ అభ్యర్థులను లిస్ట్ అవుట్ చేశాము దాదాపు అందులో 100 మందికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ని కూడా పూర్తి చేసినామనేటువంటి విషయాలను సిట్ అధికారులు చెప్తున్నారు ఇక మరోవైపు టీఎస్పీఎస్సీ బోర్డు పైన ఇటు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు దాంతోపాటు లక్షల మంది ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఆరోపణ చేస్తుంది ఏంటంటే టీఎస్పీఎస్సీ లో ట్రాన్స్పరెన్సీ లేదు అక్కడ ఉన్నటువంటి లోపాల కారణంగానే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగిందని కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ ఆరోపణల పైన కూడా సిట్ దృష్టి సారించింది ఇక టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులకు కూడా నోటీసులు జారీ చేయబోతుంది ఆల్రెడీ లింగారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆల్రెడీ నోటీస్ ను సర్వ్ చేశారు అయితే లింగారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన రమేష్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు రమేష్ వచ్చేసి లింగారెడ్డికి పిఏగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా సిట్ దర్యాప్తులో తేలింది దర్యాప్తులో తేలినటువంటి అంశంలో భాగంగానే ప్రస్తుతం లింగారెడ్డికి నోటీసులు జారీ చేశారు ఆయనకి ఒక డేట్ ని అలాట్ చేశారు ఆ డేట్ ప్రకారం హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది ఇంకా మరికొంతమంది సిట్ సభ్యులకు కూడా నోటీసులు సర్వ్ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ కేసుకు సంబంధించి దాదాపు ఆర్థిక లావాదేవీల అంశం పైన స్పెషల్ గా దృష్టి సారించారు టెక్నికల్ ఎవిడెన్సెస్ కు సంబంధించి కూడా దృష్టి సారించారు మొత్తం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించి 14 లక్షల లావాదేవీలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది అయితే 14 లక్షల రూపాయలకు గాను 4 లక్షల రూపాయలు ఇప్పటివరకు సీజ్ చేశారు మిగతా డబ్బు ఎక్కడ పెట్టారనేటువంటి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే దఫల వారిగా కస్టడీలోకి తీసుకుని కొన్ని రోజుల పాటు విచారణ చేస్తున్నారు వాళ్ళ ఇండ్లలోకి వెళ్లి సోదాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న షమీం నివాసానికి కూడా వెళ్లడం జరిగింది ఆర్థిక లావాదేవీలు దాంతోపాటు పేపర్స్ ఎవరెవరికి సర్క్యులేట్ అయ్యాయి ఏ రకంగా సర్క్యులేట్ చేశారనేటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరిగింది అక్కడ షమీం నివాసంలో కూడా ల్యాప్టాప్ ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ ల్యాప్టాప్ ని ఇప్పటికే ఎక్కడైనా సీజ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ గూడ్స్ అన్నింటినీ కూడా ల్యాబ్ కు పంపించారు ల్యాబ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ కోసం అధికారులు వెయిట్ చూస్తున్నారు ఇక షమీం కి సంబంధించినటువంటి గ్రూప్ షమీము రమేష్ సురేష్ ఎవరైతే ముగ్గురు సెకండ్ దఫా అరెస్ట్ కావడం జరిగిందో వాళ్ళ కస్టడీ కొనసాగుతుంది కస్టడీలో భాగంగా ఇవాళ నా 3వ రోజు కస్టడీ నడుస్తోంది కస్టడీలో భాగంగా ఉదయం నుంచి సిట్ కార్యాలయంలో విచారణ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల కోసం కోటికి ఇంకోటి ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే కొనసాగిస్తున్నారు వైద్య పరీక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిట్ కార్యాలయానికి తరలిస్తారా లేదంటే వాళ్ళ నివాసాల్లోకి ఆల్రెడీ ఇప్పటికే సైమల్టేనియస్ గా సోదాలు నిన్న జరిపారు షమీం నివాసంలో సోదాలు జరిపారు రమేష్ సురేష్ ల నివాసాల్లో కూడా జరిపారు రమేష్ సురేష్ లు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ లో అవుట్ సోర్సింగ్ గా కొనసాగారు రమేష్ కొద్ది రోజులు పనులు చేసిన తర్వాత మానేశాడు అయితే సురేష్ మాత్రం అందులోనే కొనసాగాడు అవుట్ సోర్సింగ్ గా ఇక షమీం మాత్రం శాశ్వత ఉద్యోగిగా ఉన్నారు యెస్ రైట్ థాంక్యూ షరీఫ్